తప్పు చేసినప్పుడు తప్పును తప్పు అనకపోతే కుటుంబ పెద్దగా మనం కూడా తప్పు చేసిన వాళ్ళమైతాం, ఆ తప్పులో భాగస్వాములం అవుతాం, ఆ తప్పుకు సహకరించిన వాళ్ళమైతాం. ఈ శ్వేతపత్రము ఎవరినో కించపరచడానికో, ఎవరినో తక్కువ చేసి చూపించడానికో, లేకపోతే మేమేదో రాజకీయంగా ప్రయోజనం పొందడానికో, లేదా మేమిచ్చిన ప్రజలకిచ్చిన గ్యారంటీలను ఎగవేయడానికో ఈరోజు ఇది పెట్టలే. ఇప్పటి వరకు అవాస్తవాలతో, అభూత కల్పనలతో, ఆర్భాటపు ప్రచారాలతో ఈ రాష్ట్రమంతా బాగుంది, మేము అద్భుతాలను ఆవిష్కరించినమని చెప్పుకుంటున్నప్పుడు వాస్తవ పరిస్థితులను ఇక్కడ పెట్టినాం. ఈ వాస్తవ పరిస్థితులు కొంతమందికి చేదుగా ఉండొచ్చు, కొంతమందికి కళ్ళు తెరిపించే విధంగా ఉండొచ్చు, ఇంకొంతమందికి ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని పకడ్బందీ భవిష్యత్తు ప్రణాళికలను మనం నిర్ణయించుకొని ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుందని ఇంకొంతమందికి ఉండొచ్చు. మా ఉద్దేశం, మా ప్రభుత్వం ఉద్దేశం ప్రజలు అన్ని గుర్తించింది కాబట్టి 10 సంవత్సరాల తర్వాత వాళ్ళని అధికారంలో నుంచి ప్రతిపక్షానికి పంపించిండ్రు, మాకు అధికారాన్ని ఇచ్చారు. అధికారం ఇచ్చిన 10వ రోజే ఎందుకు ఈరోజు ప్రజల ముందు ఈ వాస్తవాలన్నీ పెడుతున్నాము? ప్రజలకు నిజాలు చెప్పి మనకున్న పరిస్థితిని వివరించి కష్టమైన ఈ ప్రభుత్వం నిస్సహాయులకు సహాయాన్ని అందిస్తుంది, అర్హులైన వాళ్ళకు అవకాశాలు ఇస్తుంది, మీకు అండగా నిలబడుతుంది అని చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష. ఇందులో ఎవరు వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. దీంట్లో ఏముంది? మేము ఈ మొత్తం నివేదికలో ఎక్కడైనా 42 పేజీల నివేదికలో ఎవరినైనా నిందించినట్టు కానీ, ఎవరినైనా వ్యక్తిగతంగా దూషించినట్టు కానీ ఇక్కడ నివేదికలు ఉన్నాయి అధ్యక్ష. మాజీ మంత్రి గారు మాట్లాడతారు, పక్క రాష్ట్రాల నుంచి, పక్క రాష్ట్రంలో పనిచేసిన నుంచి సమాచారం సేకరించిందని. ఇదేనా పద్ధతి అధ్యక్ష? 10 సంవత్సరాల నుంచి తెలంగాణ నిర్మాణం కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన మన రాష్ట్ర అధికారులను ఈ రకంగా అవమానించడం కరెక్టా అధ్యక్ష? ప్రతి శాఖ యొక్క నివేదిక ఆ శాఖ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రాపర్ ఫార్మేట్లో ఫిలప్ చేసి సంతకాలు పెట్టి ఆర్థిక శాఖకు పంపించిన తర్వాత ఆర్థిక శాఖ కార్యదర్శి గారు, వారితో పనిచేసిన కార్యదర్శి గారు అతనే మారలేదు అధ్యక్ష, వారు సంతకం పెట్టి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికనే ఈ నివేదిక. కాబట్టి వారికి ఏమైనా అనుమానాలు ఉండి వారిలాగానే మిగతా వాళ్ళు కూడా వ్యవహరిస్తారని ఏమైనా అపోహలు ఉంటే తొలగించుకోండి. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు వేలాది మంది మమ్మల్ని వచ్చి కలుస్తారు అధ్యక్ష. మేము మీలాక కక్షాపూరితంగా కలవడానికి వచ్చిన వాళ్ళను అగౌరవపరిచే విధంగా, అదేవిధంగా వాళ్ళని తక్కువ చేసి చూపించే విధంగా ఇట్లా చేయమా అధ్యక్ష. ఒకవేళ అట్లనే అనుకుంటా అధ్యక్ష, ఒక్క మాట అడగదలుచుకున్నా, మీరేదో వివరాలు బయట పెడతామని అంటారు, నేను ఒక ఫోటో మీకు చూపించదలుచుకున్నా అధ్యక్ష. ఈ ఫోటో చూడు, వీరు ఇక్కడ పక్కనున్నాయని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కీర్తి శేషులు, ఈ పక్కనున్నది ఎవరో మీకు తెలుసు కదా అధ్యక్ష. వీరు ఆ రోజు స్వయంగా వెళ్ళి ఆనాటి ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా కలిసి వాళ్ళ మధ్యలో ఏం చర్చ జరిగిందని నేను వివరాలలో జోలికి వెళ్ళదలుచుకోలేదు అధ్యక్ష. ఈరోజు నన్ను ఎవరైనా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి బాధ్యత తీసుకున్న తర్వాత ఎన్నో రకాల సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులు వాళ్ళు మమ్మల్ని వచ్చి కలుస్తారు, అది మర్యాదపూర్వకంగా కలుస్తారు. మేము కూడా ప్రధానమంత్రి గారిని కలవాలని, ఈ దేశ ప్రధానమంత్రిని కలవడం ముఖ్యమంత్రిగా నా మంత్రివర్గ సహచరుల యొక్క బాధ్యత అని చెప్పి, ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రిగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి గారికి నేనే స్వయంగా ఫోన్ చేసిన. సిద్ధాంతపరంగా మేము భారతీయ జనతా పార్టీని విభేదిస్తాం, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యము నా రాష్ట్రానికి, మన రాష్ట్రానికి కావలసిన నిధులను తెచ్చుకోవాలన్నప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యన సత్సంబంధాలు ఉండాలి అని మేమే ఒక అడుగు ముందుకేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి నేను స్వయంగా ఫోన్ చేసిన. మీరు ఒకసారి ప్రధానమంత్రి గారితో మాట్లాడండి, మనం వెళ్ళి కలుద్దాము, మనకు రాష్ట్రానికి సంబంధించిన ఏమైనా నిధులు తెచ్చుకునేది ఉంటే డెఫినెట్గా చేద్దామని. ఎందుకు మేము బేసిజాలకు పోదలుచుకోలేదు, స్వార్థపరమైన రాజకీయ ప్రయోజనాలని ఈ ప్రభుత్వం ఆశించడం లేదు, తాత్కాలికమైన లాభాల కోసము మేము ఎలాంటి దుందుడుకు చర్యలకు మేము పాల్పడదలుచుకోలేదు అధ్యక్ష. అందుకే ఈరోజు మీరందరూ, మనమందరం ఈ సభలో చర్చ ఇదే కాకుండా
విద్యుత్ శాఖకు సంబంధించి మా సాగునీటిపారుదల శాఖ మంత్రి గారు కూడా